Hi friends, mem chese interesting videos me mobile lo notification ga ravali ante maa channel ni subscribe cheskondi. Alage pakkana unna bell icon ni click cheyandi. Hi friends, welcome to our channel. 5 rupayala Rabindranath Tagore coin ni mariyu 5 rupayala Commonwealth Games kaligina coins mee daggara unnatlayite vaati vivaralu telusukundam. Ee video chusinatlayite vaati viluva ento meeku telustundi. ఏ కాయిన్ విలువ ఎంత ఉంది అనేది కూడా మనకు ఈరోజు కంపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. సో ఈ వీడియోలో ఈ 5 రూపాయల కాయిన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. మొట్టమొదటగా ఢిల్లీ కామన్వెల్త్ ఢిల్లీ 2000 అనే థీమ్తో మొట్టమొదటి కాయిన్ తయారు చేయడం జరిగింది. ఇక రెండవది 2011లో రవీంద్రనాథ్ ట్యాగోర్ 150వ జయంతి సందర్భంగా తయారు చేయబడిన కాయిన్. ఈ రెండు కాయిన్స్ని నికెల్ బ్రాస్ అనే ఐటమ్స్తో తయారు చేయబడింది. వీటి బరువు 6 గ్రాములు. ఇవి 4 మింట్లలో తయారయ్యాయి. మొదటిది ముంబై, రెండవది కలకత్తా, 3 హైదరాబాద్, 4 నోయిడా. ఈ మింట్లకు సంబంధించిన మింట్ మార్కులు కలిగిన కాయిన్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఢిల్లీ 2010 అనే కాయిన్ విషయానికి వస్తే సెంటర్లో కామన్వెల్త్ గేమ్స్ అని రాసి ఉంటుంది. ఢిల్లీ 2010 అని ఉంటుంది. ఆ తర్వాత దేవనగరి లిపిలో కూడా రాసి ఉంటుంది. మరియు ఇంగ్లీష్ భాషలో కూడా 19th Commonwealth Games 2010 అని రాసి ఉంటుంది. ఇక మరో కాయిన్లో అంటే రవీంద్రనాథ్ ట్యాగూర్ ఉన్న కాయిన్లో కనుక చూసినట్లయితే ఒక భాగంలో రవీంద్రనాథ్ ట్యాగూర్ ముఖ చిత్రం ఉంటుంది. 1861 నుంచి 2011 సంవత్సరాల వరకు జీవించి ఉన్నారు రవీంద్రనాథ్ ట్యాగూర్. సో 1861 to 2011 అని కూడా ప్రింట్ చేసి ఉంటుంది. సో మింట్ మార్క్ కూడా ఇక్కడ ఉంటుంది. హిందీ ఇంగ్లీషులలో 150వ జయంతి గురించి కూడా ప్రస్తావన అక్కడ ఉంటుంది. వెనక వైపు కూడా దీనికి సంబంధించి, ఒకవైపు దీని ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక మీకు ఒక స్పెషల్ రేర్ కాయిన్ గురించి కూడా చెప్తాను. అది ఎలాగంటే, సో ఒక్కో సందర్భంలో కాయిన్స్ ప్రింట్ చేసేటప్పుడు ఆ కాయిన్స్ సంఖ్యను మనం మిస్ అవుతూ ఉంటాం. సో ఒకవైపు ఒక బొమ్మ, మరోవైపు ఇంకో బొమ్మ ఉంటుంది తప్ప కాయిన్ సంఖ్య మాత్రం కనపడదు. అంటే అది ఏ కాయిన్ అనేది మనకు అర్థం కాదు. వీటినే మ్యూల్ కాయిన్స్ అంటారు. సో ఇక్కడ స్పెషల్ రేర్ కాయిన్ కనుక మనం చూసినట్లయితే, ఒకవైపు కాయిన్లో కామన్వెల్త్ 2010 అని ఉంటుంది, మరోవైపు 5 రూపాయల సంఖ్య ఉంటుంది. కానీ అద్భుతం ఏంటంటే ఈ రేర్ కాయిన్స్లో అంటే మ్యూల్ కాయిన్స్లో 5 రూపాయల సంఖ్య ఉండకుండా కామన్వెల్త్ 2010 అని ఒకవైపు అండ్ మరోవైపు 3 సింహాల బొమ్మ కలిగి ఉంది. ఇందాక అనుకున్నట్లు దీన్ని మ్యూల్ కాయిన్ అంటాము. సో దీని విలువ ఏంటో మనకు తెలియదు, కానీ ఇది ఖచ్చితంగా 5 రూపాయల కాయినే. సో ఆ ప్రింటింగ్లో జరిగే తప్పిదాల వల్ల ఇలాంటి కాయిన్స్ బయటికి వస్తాయి, కానీ చాలా అరుదుగా వస్తాయి. కాబట్టే వీటికి విలువ ఎక్కువ. సో 5 రూపాయల కాయిన్స్ విషయంలో అటు కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించిన మ్యూల్ కాయిన్ కూడా ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీటి విలువలు కూడా ఇప్పుడు మనం చూద్దాం. 14లో తయారు చేయబడిన రవీంద్రనాథ్ ట్యాగూర్ మ్యూల్ కాయిన్ ధర ఇప్పుడు దాదాపు 4000 రూపాయలు ఉంటుంది. సో యుఎన్సి కండిషన్స్ ప్రకారం ఈ ధర ఇంకా పెరుగుతుంది అనేది మనకి ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతోంది. ఆ తర్వాత ఢిల్లీ కామన్వెల్త్ 2010 మ్యూల్ కాయిన్ విషయానికి వస్తే ప్రస్తుతం దీని ధర 1300 నుంచి 1500 వరకు పెరుగుతోంది. ఇక ముందు ముందు కూడా దీని ధర పెరిగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఈ కాయిన్స్ చాలా తక్కువగా ముద్రణ అయ్యాయి, చాలామందికి తెలియని విషయం. కాబట్టి రాను రాను దీని ధర 1300 నుంచి 1500 నుంచి కూడా ఇంకా పెరిగే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. సో చాలామందికి తెలియని విషయాలు ఈరోజు మనం ఈ మ్యూల్ కాయిన్ రూపంలో తెలుసుకున్నాం. సో ఒకవేళ మీ దగ్గర కనుక ఈ మ్యూల్ కాయిన్ ఉన్నట్లయినా, లేకపోతే రవీంద్రనాథ్ ట్యాగూర్ కాయిన్ ఉన్నట్లయినా, మరోవైపు కామన్వెల్త్ కాయిన్ రిపీట్ మరోవైపు కామన్వెల్త్ కాయిన్ ఉన్నట్లయినా కూడా కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దాని ధరకు సంబంధించిన వివరాలను కూడా మా వీడియోలో తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.